హలో అండి నేను మీ సుజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ నేస్తం ఏంటి ఈ పాటికి మీ అందరికీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా అవునండి చూడడానికే కాదు తినడానికి కూడా అంత టేస్టీగా ఉన్నాయి సో అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆ లొకేషన్ ఎక్కడో కూడా చెప్తాను సో మీరందరూ అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుద్ది అండ్ ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు కమెంట్లో తెలియజేయండి అండ్ కొత్తగా టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఎలా ఉందో తిన్నాక కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ హోటల్ వచ్చేసి మనకి రావులపాలెం జంక్షన్లో అమలాపురం రోడ్ వైపు వెళ్ళేటప్పుడు మనకి కోనసీమ ముఖద్వారం వస్తుంది కదండి ఆ కోనసీమ ముఖద్వారం దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఇట్లా ఆర్కే రెసిడెన్సీ అని ఉంటుంది పక్కనే ఆర్కే హోటల్ కూడా ఉంటుందండి చుట్టూ లొకేషన్ అయితే చూపిస్తున్నాను సో మీకైతే ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుందని చెప్పి అదిగోండి ఆర్కే టిఫిన్స్ అని ఉంది కదా సో అదేనండి ఇప్పుడు మనం వెళ్ళబోయే హోటల్ అయితే ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి రెగ్యులర్ హోటల్లో కాకుండా ఇక్కడ మెను అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఈ హోటల్కి వెళ్ళినా జనరల్గా ఇడ్లీ దోశ చపాతి ఇంత ఇంతకు మించి కానీ ఇక్కడ వచ్చేసి చెప్పాలంటే మొత్తం కూడా గోదావరి స్పెషల్స్ ఏనండి అన్నీ మీకు అందరికీ తెలిసి తెలుసో లేదో కానీ పొట్టిక్కలు అంటారు అంటే పనసాకుని వాళ్ళు బుట్టల్లాగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి దాన్ని స్టీమ్ చేస్తారండి అవే పొట్టిక్కలు ఇప్పుడు మీరు చూసే పొట్టిక్కలండి అండ్ ఇది వచ్చేసి తట్టే ఇడ్లీ అండ్ దిబ్బరొట్టి ఈ దిబ్బరొట్టికి అయితే వాళ్ళు స్పెషల్గా పానకంతో సర్వ్ చేస్తారండి చాలా బాగుంటుంది అండ్ అట్లాగే పెసర బోండాలు కానీ లేకపోతే మిలెట్ ఇడ్లీ ఇట్లా అన్నీ కూడా హెల్తీగా ఉండే టిఫిన్సే వాళ్ళు అక్కడ మనకు సర్వ్ చేస్తారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ అని చెప్పాను కదా పనసాకుల్ని ఫస్ట్ అలా బుట్టల్లాగా ఉంటే అందులోకి ఇడ్లీ పిండి వేసి అలా సెట్ చేసుకుంటారండి తర్వాత వాటన్నిటిని స్టీమ్ చేసి మనకి సర్వ్ చేస్తారు అండ్ అల్లపచ్చడి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి పొట్టిక్కలు అనేవి ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ టిఫిన్స్ అని చెప్పని మనం నైంటీ రూపీస్ పే చేసి కనుక ఒక టోకెన్ తీసుకుంటే అన్లిమిటెడ్ అండి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు వాళ్ళు మనకి ఆ నైంటీ రూపీస్లోనే అండ్ ఇంకా టిఫిన్స్ అంటారా మనం ఎంతసేపు తిన్నా వాళ్ళైతే ఏమీ అనరు ఎంత తిన్నా కూడా ఏమీ అనరండి నేను అక్కడ వాళ్ళని అడిగాను అసలు జనరల్గా ఎంతసేపు తింటారు ఎవరన్నా వస్తే అని చెప్పానని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు వన్ అవర్ టైం స్పెండ్ చేసి కూడా అలా స్లోగా తింటున్న తిన్న వాళ్ళు కూడా ఉన్నారంటండి అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పక్కన మొత్తం అయితే చట్నీలు అయితే పెట్టారండి అంటే మనం ఏం తీసుకున్నా సెల్ఫ్ సర్వీసే కాబట్టి అక్కడ మనకి ఎలాంటి కాంబినేషన్ కావాలో ఇట్లా ఇక్కడ రకరకాల చట్నీలు అండ్ పొడులు ఆవకాయ అన్నీ పెట్టారండి సో మనకి నచ్చినట్టుగా ఏ కాంబినేషన్లో కావాలంటే ఆ కాంబినేషన్లో అయితే తినచ్చు జనాలు అయితే ఫుల్గా వస్తున్నారండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ టేస్ట్ అయితే ఎలా ఎంత బాగుంది అనేది ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇందాక దెబ్బ రొట్టి విత్ పానకం అయితే వాళ్ళు సర్వ్ చేస్తారు చెరుకు పానకం కూడా చాలా బాగుంది టేస్టీగా అండ్ వీళ్ళ కాన్సెప్ట్ కూడా అక్కడ రాసిందైతే మీకు ఏదన్నా టిఫిన్ నచ్చకపోతే ఇమీడియట్గా చెప్పండి అని కూడా అక్కడ చక్కగా మెన్షన్ చేశారండి ఆ ఛాన్స్ అయితే ఎవరికి రాదని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా అంత టేస్టీగా ఉంది మనం వంకలు పెట్టడానికి కూడా ఏమీ లేదండి అక్కడ హ్యాపీగా వెళ్ళి ఫుడ్ని ఎంజాయ్ చేసి రావటమేనండి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఆయిల్ ఫుడ్ అనేది ఇంకా తప్పదు ఓవరాల్గా చెప్పేది ఏంటి అని అంటే ఇటు సైడ్ రావులపాలెం సైడ్ కనుక ఎవరన్నా వస్తే ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ ట్రై చేయించండి డెఫినెట్గా కళ్ళు మూసుకొని హ్యాపీగా తినచ్చు అంత బాగున్నాయి టేస్ట్లు తిన్నాక మీరే చెప్తారా అవునండి బాగున్నాయి అని చెప్పానని సో ఇదండి ఇవాళ వీడియో అండ్ మన ఛానల్ కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ ఉన్న వీడియో చూసి చాలా ఎగ్జైట్ అయ్యి ఇక్కడ అయితే వెళ్ళి టిఫిన్ అయితే ట్రై చేశానండి సో మీరందరూ కూడా ఇటు సైడ్ అమలాపురం సైడ్ కనుక వస్తే ఆ దగ్గరలోకి వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తే మీరందరూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్